నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, పొగ త్రాగడం, మద్యం సేవించడం హానికరం అంటారు కదా, మరి వీటి కార్యక్రమంలో ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది? మరి ఇప్పుడు మనకి ఒక్కొక్క కాలక్రమం ఇక్కడ నడకపడిన కోనుపు లోతుల తీగల నడక వెనుక అంటే ఆ తీగలు రూపొందించింది స్థూల రసద్రావకాలత అనమాట. మీరు ఆ రసస్థిక ద్రావకాలతో తయారైన తీగల నిర్మాణంలోనే కదిలి జీవిస్తారు. అలా జీవించుట ఎందు వెలువడే అనుభవ సారంలోంచి మీకు మీ యొక్క అనుభవం యొక్క సారాన్ని బట్టి భూసారాంశ తీగలు విడుదలవుతాయి. అలా విడుదలయ్యేందు మీ అనుభవాన్ని బట్టి ఆ స్థూల రసద్రావకాన్ని భూసారాంశ తీగలోనికి చేర్చి మీ అనుభవం మీద సారంగా కూడగట్టడం జరుగుతుంది. అలా సారంగా కూడగట్టడం ద్వారా ఆ సారస్థితి నడక నుంచి మళ్ళీ మీకు తిండి తీర్థంలో పుట్టుకొచ్చినాయి. అట్లా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క రక తిండి గింజలు పుట్టుకుంటూ వచ్చాయి. అట్లా ఎట్లా పుట్టుకొచ్చాయో ఆ తర్వాత మీరు ప్రతి ఒక్క స్తోత్రుకు అనుసరికరం మనస్సు అనే యొక్క పదనక పుట్టుకొచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక రక మనస్తత్వం ఏర్పడుతూ వచ్చింది. ఆ మనస్తత్వం నడక పడినడుమున మీకు దారులు ఎట్లా కదులుతాయో భూమి పొరల్లో రసద్రావకాలు కూడా అట్లాగే కదులుతాయి, అట్లాగే ఉత్పన్నమవుతాయి, అంతే వంకరంగా కదులుతాయి. అట్లా వంకర నడకలను బట్టి మీకు వంకర రకాల తిండిలు కూడా పుట్టుకొచ్చినాయి, రకరకాల అన్నీ కూడా. అర్థమవుతుందమ్మా? అట్లా మీకు ఆ వంకరయ్య కలవరికి నడకలను బట్టి పుట్టుకొచ్చినట్టు ఇవి కూడా. మీరు కుళ్ళబెట్టి తాగడం అంటే మీరు చాలా సమస్థితి నుంచి జీవస్థితి యొక్క ప్రామాణిక నుంచి కుమ్ములు వేసుకుండా కదలకుండా కదలకుండా అక్కడే ఆగిపోయి ఉంటాయి. అలా ఆగిపోయిన రసస్థితి ద్రావకాలు అక్కడ కుళ్ళుతూనే ఉంటాయి. చెప్పాలంటే మీ కుళ్ళును మీరే స్వీకరించాలా అనేటట్టుగా అది ఏం చేసింది, అన్ని రకాల కుళ్ళు పదార్థాలన్నింటినీ ఏకం చేసి ఆ కుళ్ళులో తీసింది ఆ మత్తు పానీయం చెప్పాలంటే. అట్లాగే మీ వంకరణక దారుల్లోంచి తయారైన ఇవి. అంతేకాని కాలం ఇందుకు ఇది కాదనమాట. అట్లాగా మీరు సరిదారి నడకల్లోనే పయనింప చేసినట్లయితే మీకు తినే ఇక మీ తిండియే బల నిర్వహణ నడక చేకూరబడి ఇనుములాగా ఉగ్రనకలాగా మారిపోయే దేహ నడకలు చెప్పాలంటే తిండి పదార్థాలు కూడా అట్లాగే మారిపోయి ఉండేవి. కానీ మీరు ఎప్పుడైతే ఒక్కొక్కరు ఒక రకమైన మనస్తత్వ దారిలో చిక్కుకున్నారో ఆ చిక్కుకున్న విధానాన్ని బట్టి భూపొరలపడిన కణిక ద్రావకాలు కూడా అట్లే కలగురగం పైతాయి. అట్లా కలగురగం పోవడంలో మీకు ఇప్పుడు తినే తిండిలో సారం లేదు చెప్పాలంటే, తాగే నీళ్ళల్లో లవణడక శాతం లేదు. అదేవిధంగా వాటన్నిటినీ కలగురగంపగా కలిపిన రసద్రావక నడకల్లో మీ వాళ్ళు మీకు పదార్థాలు తయారు చేసినారు. అట్లా ఒక్కొక్కరి యొక్క మనస్తత్వ చింతన నడకను బట్టి ఆ ద్రావకాల కలుగురగ గంపలో ఇవన్నీ వచ్చినాయి మీకు. కాబట్టి ఇవి మీ అనుభవానికి గల రకరకాల అనుభవ స్థితి గతుల నడకలను బట్టి ఉత్పన్నమైనవి. మళ్ళీ మీరు యథాస్థితికి వచ్చినారనుకోండి, ఆ యథానడక స్థితి ప్రకారంగానే మరలా తిరిగి ఒక్కొక్క కాలక్రమం నడకపడిన తిండి తీర్థం పద్యం నుండి పుట్టుకుంటూ వచ్చేస్తాయి. అట్లా ఇవన్నీ కూడా ఇప్పుడు రకరకాల వ్యసనాలు అని మీరు అనటంతో ఇవన్నీ మీ మనస్తత్వం యొక్క లింకుల దారులను బట్టి వచ్చాయే తప్ప అవి కాదనమాట. అంటే కాలం ఏంటి, మీ అనుభవం యొక్క సారాన్ని బట్టి ఆ యొక్క తిండి తీర్థులు పండించేటంతవరకే జీవతత్వపుర. మరి మీకు భూ కణికాలలోనే రసద్రావకాలు మిగతమైతే కలుగురగంపగా రకరకాల పిచ్చి చెట్టు పుట్టుకొచ్చినాయని చెప్తారు మీరు. అట్లాగా ఈ రసద్రావకాల మిలితాలలో ఏర్పడినట్టే ఇప్పుడు మీకు పొగాకు అంటే ఇప్పుడు మీకు అదే స్థూలనడకల నుంచి కొంచెం స్థూలమే సూక్ష్మంగా మారటం ఎందు మీరు పీల్చుకునే ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితి నడకల్లో ఇది ఒక రకమైన మత్తు నడక తీది. అది జీవస్థితి నడక సరి నడక ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎట్లా కదులుతుందో ఈ పొగ అలవరికి యొక్క వాసునిత్రంలో ఆ పీల్చే గాల్లో ఎట్లా కదులుతుందో ఆ రెండింటి యొక్క నడక వల్ల మీరు పీల్చుకునే రకరకాల దుర్వాసనలోనే తెలిపినాయి. ఇదేమీ పెద్ద దుర్వాసనని కాదు. ఇది చెప్పాలంటే చెట్టు అలవరికి యొక్క గుబురులోంచి పుట్టుకొచ్చిన వేరు కాండపు పైన పొర ఇది. ఆ పొరలో రసద్రావకాలన్నీ మిలిత నిర్వహణకు వస్తాయి. ఆ మిలిత నిర్వహణ యొక్క నడకను పొరను చుట్టే పొగాకు అంటే మీకు బీడీలు తయారు చేసిన నడక మొట్టమొదటగా. అది మీ యొక్క జీవస్థితి యొక్క ప్రామాణిక నడక ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితి తీరులో ఎట్లా కదులుతుందో అదే ఉచ్ఛ్వాస నిశ్వాసం లోతుల్లోకి పోయే కొద్దీ జీవము అనుభవంలో ఎట్లా తేలుతుందో అలా తేలే విధానాల పరమడుగున ఇవి పుట్టుకొచ్చాయి మీకు బీడీలని ఈ సీక్రెట్లని ఇవన్నీ. అదే జీవస్థితి నడక సరస్థితి నడకుండా ఉంటుందనుకోండి రకరకాలుగా ఎట్లా తేలుతుందో గుర్తెరుగుతుంది. అంతవరకే ఆ తర్వాత మీరు మీ అనుభవానికి ఒక లోతుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గుర్తించినారనుకోండి యథాస్థితికి వచ్చేస్తారు మీరు. ఇట్లాగా ఒక్కొక్కరిక అనుభవపూర్వక కనుక లోతుల్లోంచి మీ అనుభవ సారంలోంచి పుట్టుకొచ్చినాయి. అందుకే మీకు ఇవన్నీ పోవాలా అంటే వంకరలుగా కదిలిన నడకంతా మీకు పోవాలా, అన్నీ సరిదారిలోకి రావాలా, అప్పుడు సరిదారి సార నివృత్త నడకలను బట్టి మళ్ళీ మీకు చక్కటి తిండి గింజిన అంటే రకరకాల చక్కటి మీ అనుభవ సారాన్ని బట్టి పుట్టుకొస్తాయి. ఇవి పుట్టుకొచ్చింది వంకరణక దారులోంచి పుట్టుకొచ్చినాయి. మరి వాటి పుట్టుకు మీరు కారణమవుతారా, కాలం కారణమవుతుందా?
మరి మీరు మనసు లోతుల నుంచి యథాస్థితికి రావాలి కదా. ఎందుకంటే భూ కణికాలను వెలువరించిందే మీకు మీ అనుభవానికి యొక్క సార నివృత్తాన్ని బట్టి రసాధికాలు వివరించడం. షడ్రుచులైన తీపి పులుపు కారం చేదు ఒకరు ఇట్లా స్థూలం యొక్క రసద్రావకాల తిండి గింజలు పుట్టేటట్టు మొట్టమొదట అమర్చడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎట్లా కదిలితే మీ మనస్తత్వధారలు ఎట్లా మలుచుకుంటే అట్లా పుట్టుకొచ్చేటట్టు అమర్చడం జరిగినాయి వాటిని. కాబట్టి మీరు మీ మనస్తత్వాల మధ్య చిక్కుకొని అవి అలా పుట్టుకురావడానికి కారణాలు కూడా మనమే అయ్యామన్నమాట. అప్పుడు మీరు మళ్ళీ సరిదారిలోకి వస్తే తప్ప అవి సరిదారికి రావడానికి లేవు.